మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రభువునందు నమ్మిక ఉంది, కానీ పరిస్థితి ప్రభావాలను బట్టి చాలామంది కష్టములోనూ దుఃఖములోనూ కన్నీటితోనే మిగిలిపోతున్నారు. అయితే ఈ అషూరు అనేటువంటి సన్హెరీబు అనేటటువంటి వ్యక్తి యూదా దేశంలో ఉన్నటువంటి ప్రాకారములన్నీ కూడా కట్టించుకుని అది లోబెచ్చుకునేటానికి వచ్చినటువంటి వ్యక్తిగా అతను దండెత్తి యెరూషలేము దేశం మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అప్పటికి ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారు ఎవరు, ఈ యూదా పట్టణంలో ఉన్నటువంటి వారు ఎవరు అని చూస్తే కనుక హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఈ హిజ్కియా రాజు దగ్గరికి యుద్ధానికి రావడానికి ఆలోచన చేసి హిజ్కియాను పడగొట్టడానికి ప్లాన్ చేసిన వ్యక్తిగా ఈ సన్హెరీబు అనేటటువంటి వ్యక్తి కనబడుతున్నాడు మనకి. అయితే అతడు ఏం చేశాడు మనం గమనిస్తే కనుక 32:2 మనం చూస్తే కనుక దండెత్తి వచ్చి ఉన్నాడని హిజ్కియా చూశాడు అని రాయబడి ఉంది. మనము జాగ్రత్త గమనించాలి. ఒక ప్రార్థనాపరురాలుగా ప్రార్థనాపరుడుగా జరిగే సందర్భాలను ముందు మనం ఏం చేయాలి, చూడాలి. చాలామంది చూడకుండా తొందరపడుతుంటారు. ఏం జరుగుతుందో చూస్తేనే దాన్ని అవగాహన చేసుకునేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. చూడకుండా ఏం చేసినా కూడా పరిస్థితులు మారే అవగాహన ఉండదు. అయితే ఈ సన్హెరీబు అనే వ్యక్తి ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు, అలాగే దేవునికి ప్రజలైనటువంటి వారు, అలాగే దేవునికి రాజ్యంలో నివసించేటువంటి వారి మీదకి దండుగా వచ్చినట్లు రాయబడి ఉంది. దండు అంటే ఎంతమంది వస్తారు, చాలామంది వస్తారు. వాళ్ళు కత్తులతో రావచ్చు, ఆయుధాలతో రావచ్చు, అదమలతో రావచ్చు, రౌతులతో రావచ్చు, గుర్రాలతో రావచ్చు, ఎలాగైనా రావచ్చు వాళ్ళు. అయితే అలా వస్తున్నటువంటి వ్యక్తులని ఎవరు చూశారట, హిజ్కియా చూసి పట్టణములందంతటనున్న నీళ్ల ఓటలను అడ్డవలను తలచి అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా సహాయము చేసిరి అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, నీ నమ్మిక ఎక్కడుంది? జరిగే పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు యవనప్రాయం ఉండొచ్చు, పెద్దవారిగా ఉండొచ్చు, వృద్ధాప్యం ఉండొచ్చు. ఇక్కడ వయసు పరిస్థితి కాదు ఇక్కడ మనం గమనించవలసింది. ఎదుర్కొనేటటువంటి సమస్యని ఏ రీతిగా మనం గుర్తిస్తున్నాం, మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎటువంటిది అని చూస్తే కనుక హిజ్కియా రాజే ఉన్నాడో ఈ రాజ్యం మీదకి దండు వచ్చేసినట్టుగా అక్కడ వాక్యం చెప్తుంది. మరి దండు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇతని రాజ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి వద్దా, కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఇతడు ప్రజలకి తెలియజేశాడు. ఏమని తెలియజేయంటే కనుక నీళ్లు అడ్డవాలంటే నీళ్లు కట్టి ఉన్నటువంటి నీళ్ళు బావులన్నీ కూడా తీసేయండి, తెగొట్టేయండి. ఎందుకంటే ఏరులో నుంచి వెళ్ళే హక్కు మనుషులకి ఉండదు. నీరు ఒడిగి వెళ్తే కనుక మనం కూడా నడవలేము. ఆ దండు ఒకవేళ ఆ నీటిలో పడి కొట్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని హిజ్కియా రాజు తెలియజేస్తున్నాడు. నీరికి దేని సోదరం చెప్పండి, నేను పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఈరోజు నీకు తోడుగా ఉందా? దేవుని వాక్యానికి నీవు దగ్గరగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించడానికి ఇష్టపడ్డావా? మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఎంత ప్రేమించినా కూడా వాళ్ళు మనల్ని దూరం పెడుతూనే ఉంటారు. నువ్వెంత సంపాదించినా కూడా నాకు ఏమి ఇచ్చావు అంటూనే ఉంటారు. నువ్వెంత ఉపసారం చేసినా నీ లెక్క నాకేంటి అనేవారిగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ హిజ్కియా చేసిన తలంపు చూస్తే కనుక మనము ఆ సన్హెరీబు పంపించే దండు తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా ఈ నీళ్లు ఓటలు విడిచిపెట్టాలి అని ఆలోచన చేశాడు. నీరు కాపాడగలుగుతుందంటే కనుక
అక్కడ నది వలె పారి నీరు దాటడానికి టైం పడుతుంది. ఈ టైంలో మనం వెళ్తే కొంతమంది చంపచ్చు, లేదని వాళ్ళు దొరకకుండానే తప్పించుకోవచ్చు. ఇక్కడ ఇదే వాక్యాన్ని చూస్తుంటే కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి నీ మీదకి దండెత్తి వచ్చిన శ్రమలో నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచావు, ఎవరు తప్పిస్తారని సిద్ధపడుతున్నావు, తప్పించిన నాదుడు ఎవరిని గమనించవు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక ఈ ఇసుక ఇప్పుడు ఏం చేయాలి, తప్పించుకోవాలి. అవునా? మరి తప్పించుకోమంటే వచ్చిన వారు ఏమన్నా ఇద్దరు ముగ్గురు పది మందా? దండొచ్చింది, దండొచ్చింది. బైబిల్ చెప్తుంది మిడతలు దండట, పంట పొలాలు పడితే 5 నిమిషాల్లో పంట ఉండదట, మొత్తం తినే వెళ్ళిపోతాయి. సైన్యపు దండు కూడా గ్రామాల్లోనే కానీ పట్టణం పడితే వాళ్ళు ఒక్కొక్కరు నరుక్కుని వెళ్ళిపోతారు, చంపేస్తారు. శ్రమ కూడా ఇలాగే ఉంటుంది. నిన్ను పట్టుకునే శ్రమ ఒక వ్యక్తిలో ఉందో లేదా అది నిన్ను గమనించకుండా నీలోకి వస్తుందో, ఒకవేళ నువ్వు దాన్ని జయించడానికి ఇష్టపడుతున్నప్పటికీ నిన్ను అవగాహన లేని చోట నిలబెడుతుందో, నువ్వు సరి చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా శ్రమకు దొరికే అవకాశం ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇజకియా చేసే పని మనం గమనించాలి. ఇజకియా అధిపతులందరినీ పరక్రమందరినీ ఆలోచన చేసినట్ట. ఇప్పుడు మనము ఒక ఆలోచన చేద్దాం. ఈ నీళ్ళు, ఈ ఓటర్లు బావులన్నీ కూడా ఈ ఓటర్లు విడిచిపెడితే ఆ సైన్యాన్ని ఎదుర్కొనే హక్కు మనకు వస్తుందేమో అని ఇజకియా వాళ్ళందరితో కూడా యోచన చేయగా వారందరూ కూడా ఏం చేసినట్ట, సహాయము చేసిరి అని రాయబడి ఉంది. ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మీ ఇంట్లో సహాయకులు ఉన్నారా మీకు? ఎందుకు లేరు? ఏ ఇష్టపడి కట్టుకున్నావు కదా, ఇష్టపడి కన్నావు కదా, ఇష్టపడి పెంచావు కదా. నీ పెంపకం ఏదో ఉందా? నువ్వు కట్టుకునే గృహంలో ప్రసాదం ఉందా? నువ్వు ఇష్టపడి నువ్వు అన్ని విషయాల్లో కూడా ముందుకుండాలని చెప్పేసి నడిపించిన వ్యక్తులు నీ పక్కన ఉన్నారా? ఉన్నారా? ఉండరు. అదే మనిషిని ఆలోచన అంటే. బైబిల్ చెప్తుంది మనిషిని ఆలోచన అంట లోతులో ఉన్న నీళ్ళ వంటిది అని అంటాడు. నువ్వు నీళ్ళ చూస్తే ఎలా ఉంటాయి? పైనే కనపడతాయి, కానీ లోతు ఎంత ఉందో మనకి తెలియదు. మనిషి కూడా ఇలాగే ఉంటాడు. ఈ సన్హెరీబు కూడా ఈ దేశం మీద యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు అతడు ఎంతమందితో వస్తున్నాడు రాయబడలేదు, కానీ దండు అయితే రాయబడింది. మరి జయించాలి అని వచ్చినటువంటి వాడు ఎంతమందినైనా వెంటబట్టుకొస్తాడు, జయించని వస్తాడు. కనుక దాన్ని ఎదిరించే శక్తి ఇక్కడ మరి ఆ రాజుకుందా? ఉండాలి. లేకపోతే ముందుగానే ఆలోచన చేయాలి. ఎవరైనా మన మీదకి శత్రుతో మాట్లాడుతుంటే కనుక వాళ్ళకి ఎదురు సంబంధం చెప్పడం కాదు, మన నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఆ మాటలు మాట్లాడే వ్యక్తి గురించి మనం ఎలా తప్పించుకోవాలి, ఆ సందర్భం ఎలా బయటికి వెళ్ళిపోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇజకియా చేసినటువంటి పని బట్టి చూస్తే కనుక 8వ వచనం మరొక మాట చూడండి, 8వ వచనం. అంటాడు కదా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. జాగ్రత్తగా మనం గమనించాలి ప్రార్థనా పరులు మనం. అవునా? ఎవరన్నా ఏమంటే కనుక మాటకు బాధపడిపోతూ ఉంటాం, కుంగిపోతూ ఉంటాం, కూర్చొని లేకలేకుండా పోతూ ఉంటాం, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటాం. ఈ రోజుకి నాకు ఉపవాసం అమ్మా, నేను తిన్నంటాం. ఎందుకని? కావాలని మానేస్తూ ఉంటాం, వాళ్ళు అన్నారు వీళ్ళన్నారని. కానీ ఇజకియా ఆ మాట చెప్పట్లే. అందరూ కలవరు పడిపోతుంటే ఈ సన్నిహిత దండుతొస్తున్నాడు, పట్టణం అంతా కూడా పాడు చేస్తాడు, సైన్యాన్ని చంపేస్తాడు, మన నివాస పట్టణాలని కూడా కొల్లగొట్టేస్తాడు, మన సొమ్ము దోచేసుకుంటాడు అని అందరూ భయపడుతూ ఉంటే ఇజకియా వాళ్ళకి చెప్తున్న మాటని తెలుసా, మీరెవ్వరూ భయపడొద్దు. జాతి గమనించాలి. ఎందుకంటే ఇజకియా ఎవరు నమ్మాడు?
దేవుని నమ్ము. ఈరోజు నువ్వు ఎవరు నమ్ము, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు? చెప్పడానికైతే దేవుడు అంటాం మనం కాదు, మనం మనుషుల మీద నమ్మకాలు పెట్టుకున్నాం మనం. అందుకే మనకి కష్టం. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే గనక నువ్వు కూర్చుని ఏ కాకుడి చేత పంపించి పోషించలేదా, పోషించలేదా? అయ్యయ్యయ్య, వృద్ధాప్యం ఉన్నటువంటి శారీరక వృద్ధురాలని ఏలియా ద్వారా ఎంతంట పట్టాడు, అవునా? పట్టడేనా? బుడ్లో ఉన్నంత కొంచెము కొంచెము. ఎన్ని సంవత్సరం వచ్చింది? 3.5 సంవత్సరాలు సరిపోయింది పట్టాడు. బుడ్లో ఉన్నటువంటి నూనెను పిండిని పోషించలేదా? ఏంటో అన్నీ తెలిసి కూడా మనం చేస్తున్నాం. అయ్యి బాబాయ్, నా బొడ్లో డబ్బులు లేకపోతే నా మనసు ఉండదు, నా సెంగులో రూపాయలు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నా పెట్టిలో బట్టలు లేకపోతే కానీ నేను పక్షికి రాను, నాకు ఉన్నటువంటి వారందరూ ముందు కనపడకపోతే కానీ నేను నిలబడలేను. వాటిని చూసి వీటిని చూసి మనం వెనక పోతాం తప్ప మనం నమ్మినటువంటి వాడు మనకు తోడున్నాడో అని ఎంతమంది నిలబడుతున్నారు ఈరోజు? ఇక్కడ ఇసుకే అంటాడు కదా, అయ్యా మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇంట్లో బాధపడుతుంటారు, భయపడుతుంటారు, ఏం జరుగుద్దా, ఎప్పుడు జరుగుద్దా, ఎలా జరుగుద్దా, నా బ్రతికేంట, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంటుంది, లేగలేకపోతున్నా సరే చేయి పట్టుకోవడానికి ఒకడు రావటం లేదు, నా బ్రతికింతేనా, ఎలా చూసే, మిమ్మల్ని ఎలా పెంచానురా, ఎలా చూశానురా, ఏమిచ్చానురా, ఎంత తెచ్చానురా, ఎంత ఇచ్చానురా, ఇవి కాదు మన బాధ్యత. మనం నెరవేర్చాం, మన బాధ్యత నెరవేర్చినప్పుడు నెరవేర్చిన మన చేతిని దేవుడు గెత్తడా? ఎప్పటికీ వదిలిపెట్టడో. ఈ సత్యాన్ని ఇజ్కియా ప్రజలు తెలియజేస్తున్నారు, అది మనం తెలుసుకోవాలి. ఏ బ్రతుకు బ్రతుకుతున్నామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎన్ని కష్టాల నుంచి వచ్చామో, నిజమే పెద్దవారు ఉన్నటువంటి వారు పూర్వదినాల్లో రోట దంచి, తెలుసమ్మా, రోట దంచి కష్టపడి తినేవారు. ఇప్పుడు ఇప్పుడు నెంబర్ మిల్లు అనే కదా, పాడైపోమ్మా తర్వాత వీడు ప్రశాంతంగా బండి తెక్కకుండా బండి కూర్చుంటాడు, కేంకేం అంటాడు, ఆడటి లోపల అయిపోయింది సార్ అంటాడు. వీడు పిల్లలు కూడా పిలవడు. అప్పుడు అలాగా జబ్బలు లాగేస్తున్నా, కడుపు కాలిపోతున్నా, కాళ్ళు పట్టేస్తున్నా, వెయ్యకపోతే మళ్ళీ టయానికి రాదు. ఏంటది రోకలేనా? రోలు రోకలే. చాలామంది నా చిన్నతనంలో కూడా నేను చూశాను, వాళ్ళ బాధలో ఆ రోలుతో రోకలు చెప్పుకునేవారట. ఎందుకంటే ఇంకెవరు ఎన్నో ఎన్నివారు లేరు. ఇప్పుడు కూడా చాలామంది మంచాలతోనే కంచాలతో చెప్పుకుంటున్నారు. అప్పుడేమో ఒకటి ఏంటంటే డిఫరెంట్ ఏమి లేదు, ఇక్కడ పరికరాలు మాత్రం మారాయి. కంచంతో ఏం చెప్పుకుంటారు కాదు కాదు, నా చేతి సంపద వచ్చినప్పుడు అందరికీ నిండుగా పెట్టేదాన్ని నా కంచంలో మూల పడేశారు. ఇంత పచ్చడే అంతేనా, అంతేనా? ఓ మీకు తెలదు కదా, మీరు చూడట్లేదు కదా, నేను చూస్తున్నానమ్మా, నేను చూస్తున్నాను. ధారాళముగా ఎవరు వచ్చినప్పటికీ అడుక్కునేవాడు వచ్చి ఆ దినాల బోళ్ళు ఎట్టేవారు. ఇప్పుడు అడుక్కునేవాడు ఎందుకు రావట్లేదు? కాదు కాదు, పెట్టేవాడు లేక తిడుతున్నారు. వాళ్ళ చేత మనం తిట్టడం ఏందని చెప్పేసి ఆడు దాచుకుంటే ఆడు వండుకుని తింటున్నాడు. తల్లి చాలా మంది బాధపడుతున్నారు. ఏమని తెలుసా, నేను చూసినప్పుడు ఒరే నీళ్ళు అడితే మజ్జిగిచ్చాను రా, ఈరోజు నా కడుపు కాలిపోతుంటే అమ్మ తిన్నావా అని అడగలేదురా అని ఎంతమంది తల్లిని బాధపడుతుంది తెలుసా మీకు? అందుకంటున్నాడు ఇక్కడ దేవుడు, వాక్యం అంటది కదా, మాంసాపేక్షమైనటువంటి బాహుబలమే వాళ్ళకి అండ. ఈరోజు గమనించండి, ఏమంటాడు, మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి,
నీకు దేవుడు తోడుగా ఉన్నాడో. నువ్వు మంచి నీళ్ళు, ఒకవేళ ఏది కూడా సాయానికి అందకపోతే కనుక గ్లాసు మంచినీళ్ళు పడి ప్రార్థించ, నీళ్ళు తాగినా కూడా మన ఆకలి తీర్చడానికి ఆయన సమర్థుడు. సమర్థుడు తీర్చలేదా? ఆగరు. ఇస్మాయిల్ చిన్నపిల్లప్పుడు ఉన్నప్పుడు ఆ ఎడారి దిగులు పడేసి ఆ బిడ్డ ఏడుపు చూడలేను నేను, నీళ్ళు లేవు ఇక్కడ అని చెప్పి ఓ చెట్లకి వెళ్ళి ఏడవలేదా? ఏడిస్తే ఏటి బొగ్గన పుట్టించి నీరు ఇచ్చి ఆకలి తీర్చలేదా? ఏంటేంటో వింటాం, ఏంటేదో అని చెప్తాం. వాక్యం దగ్గరకు వచ్చేందుకు మాత్రం అన్నీ తెలుసు మనకి, కానీ ఏదైనా బాధ వస్తే కనుక ఎందుకు వచ్చిందా బతుకు? ఈ బతుకు వ్యర్థం, ఇంక నేను బతకలేను, ఇంకా ఇంక ఇలాంటి వాళ్ళ మధ్య నుండి వేస్ట్. బ్రతికిచ్చిన వాడెవరు? బ్రతికించేదెవరు? బ్రతికి ముగించేదెవరు? ఆయనకి లేని బాధ మనకి ఎందుకంట? అవునా? అవునా కదా? అందు మనకిచ్చాడు కాబట్టి ప్రశాంతంగా బతికేయాలి. బైబిల్ చెప్తుంది కదా ఏమంటే కనుక, దావీదే అంటాడు కదా, నేను నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో జీవిస్తాను. మనకుందా ఆలోచన? నమ్మి కలిగి ఉండండి. మీరు ఏదైతే నమ్ముతారో దేవుడు అదే చేస్తాడు. ఇక్కడ ఈజీ అంటాడు కదా, మీరు తొందరపడకండి అయ్యా, కలరపడకండి. మాంస సంబంధమైన భోగవేత్తలు కండ, ఎవరికి దండెత్తి వస్తున్నాడు చూడు ఆ వ్యక్తికి. వాళ్ళందరూ కూడా జనబలంతో వస్తున్నారు, కానీ మన బలం ఎవరు? నిన్ను నిందించేటటువంటి వారు గర్వంతో మాట్లాడుతున్నారేమో, అధికారం చూసుకుని మసులుతున్నారేమో, ధనాన్ని చూస్తున్నారేమో, బలాన్ని వాడుకుంటున్నారేమో, నువ్వేమీ చేయలేవని చెప్పేసి నేను ఒక మూల కూర్చోబెట్టి ఒక మోగ బొమ్మలా మలిచేస్తున్నారేమో. భయపడొద్దు, వాళ్ళు చేసే ప్రతీది కూడా శరీరముతో తప్ప ఆత్మతో కాదు. ఆత్మ సహకారం చేయని దేవుడు ఉన్నాడమ్మా. నీకు దేవుడు ఉండక ఎందుకు వచ్చిన భయం? నీకు ఎందుకు భయపడుతున్నావు? ఇంతకాలంగా కష్టాల్లోనూ, కన్నీర్లోనూ, దుఃఖంలోనూ, శత్రువుల్లోనూ, స్వాదంలోనూ, నువ్వు నడవలేని ప్రాంతంలోనూ, మూలల్లోనూ, నీకు చెప్పులు లేకపోతే ఎండ దార రహదారిలో నడిపించిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడా? వదిలేస్తాడా? ఆశ్చర్య వదలడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎవరిని దూషించినప్పటికీ నువ్వు చెప్పుకోగలిగితే ఆ దూషణన్నిటినీ కూడా నీ మీదకు రాకుండా తప్పించేస్తాడు. అందుకనే ఇక్కడ అంటాడు కదా, మనకి సహాయం ఎవరు? ఎవరు? మన దేవుడు అనే యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన ఈజ్కియా చెప్పిన మాటల యందు మనం ఏం చేస్తున్నాం? ఈ పాసేరులే చెప్తారు కానీ మా ఇంట్లోకి వచ్చి తెలుస్తుందని సంగతే. ఆయనకి ఏం తెలుస్తుంది ఇలా చెప్తున్నారు? మా ఇంట్లో పిల్ల మాట ఉండలేదు, తల్లి మాట ఉండలేదు, పెట్టేవాడు ఉండలేదు, పెడితే తినేవాడు ఉండలేదు, తిందామంటే పెట్టడానికి లేకుండా పోతుంది. ఇవన్నీ ఆయనకేం తెలుస్తాయి? నిజమే, కానీ దేవునికి తెలుసు. నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ రీతిగా ఉన్నావో, ఎవరి చేత నిందించబడుతున్నావో దేవునికి తెలుసు. ఇక్కడ ఇజ్కియాకి ఆ అనుభవాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇజ్కియా కూడా చాలా కష్టపడ్డాడు. మీరు చూస్తే ఇజ్కియా రాజు కూడా చాలా కష్టపడ్డాడు. మరి మీరు కూడా కష్టపడొచ్చారు కదా, బాధలోంచి వచ్చినలే కదా. ఈరోజు ఏమైనా ప్రసన్నం ఉన్నా? మనం ప్రశాంతతలో రాలేదు, ప్రసన్నంగా లేము. కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రసాదంగా ఉంచాలనే కోరుకుంటాడు. సైన్యం వచ్చేస్తుంది, వాళ్ళు చంపేస్తారు. వస్తే ఎలా పోతారు? వాళ్ళు పలకరించి వెళ్తారా? చంపేస్తారు. పిల్లలు పెద్దలు అనేది చూడరు, భేదం లేక నరికుడి పోతారు వాళ్ళు. అంత కఠినమైన శిక్ష వచ్చే సందర్భంలో ఇజ్కియా నమ్మకం ఏంటంటే ఆ వచ్చినటువంటి వారితో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్నే దేవుడు తయారు చేసి పంపించడానికి సమర్థుడు అని ఇజ్కియా నమ్ముతున్నాడు. మరి మనకుందా నమ్మకం? నమ్మండి. మీరు దేవుని మీద ఆధారపడి నమ్మితే
ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పోషించడానికైనా సమర్థుడు, శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడితో ఉన్నావు. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ దగ్గరికి దగ్గర కూర్చోవద్దు. ఎందుకంటే టయాన్ని వ్యర్థంగా వాడేసుకుంటాం మనం దేవుడితో కూర్చుని. కాలగతులు చాలామంది యవనస్తులు ఈరోజు చూస్తుంటే కనుక లోకానుసారంగా ఉన్న అందాలకు అంగులకు పరిగెడుతున్నారు. రేపు ఏమి నేర్పుతుంటే వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వారికి వ్యతిరేకత నేర్పిస్తుంది, కన్నవారికి ఉన్నవారికి క్షోభిత మిగిలిస్తుంది. ఆడి లోకము నేర్చుకున్నా కూడా తల్లికి శోకాన్ని పుట్టిస్తాడు, తండ్రికి విరోధం కలిగిస్తుంటాడు, కుటుంబాన్ని నడి రోడ్డులోనికి నడిపిస్తూ ఉంటాడు. అదే దేవుని దగ్గర కూర్చుంటే గనక ఎలా ఉండాలని తెలుసుకుంటాడు, ఏ రీతిలో ఉండాలని తెలుసుకుంటాడు, ఎటువంటి ఆందోళన లేకుండా జీవిస్తుంటాడు, అయినటువంటి సంబంధం కలిగి ఉంటాడు. ఒకవేళ ముదిమొచ్చినటువంటి వారితో ఏ రీతిగా వాళ్ళతో మాట్లాడ అర్థమవుతుంది. అలాంటి సాంగత్యం నేర్పించేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని ఈరోజు మనం వింటున్నాం. ఇజికియా చెప్పిన మాటలు వాళ్ళందరూ వినగా ఆ ఎలా చెప్పవగానే వాళ్ళు కత్తిరెడ్డికి వస్తున్నారో, నీ చెప్పిన మాట అంటే కనుక మేము ఆ పిల్లలు చచ్చిపోతే పారిపోయిల్లో వెళ్ళే. ఇజికియా ఏదైతే చెప్పాడో దాని నమ్మిక ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళని సన్హెరీబు చేతిలో పడకుండగా తప్పించాడు, కాపాడాడు. మిమ్మల్ని కూడా కాపాడతాడు. మీరు ఎంత బాధపడుతున్నారు, ఎక్కడ బాధపడుతున్నారు, ఎవరితో బాధపడుతున్నారు, ఎవరికి చిన్న చెప్పుకుంటే పరుగు పోతుంది దాచుకున్నారేమో, ఆ బాధలు ఉంచాడు దేవుడు. ఏమంచాడంటే నెమ్మదిగా ఉండేలాగా ఉంటాడు, నెమ్మదినిస్తాడు, సుఖముగా ఉంటావు నీకున్నటువంటి వారితో. ఒకవేళ నీవు వినకపోయినా వాళ్ళని వచ్చిన దగ్గర కూర్చున్నటువంటి సహవాసాన్ని దేవుడు కలిగిస్తాడు. ఆయన మీద నమ్మకం చాలు. నమ్మిక అంతే మనం చేసే పెట్టుబడి అంటే తెలుసా, నమ్మిక. ప్రభు కూడా చెప్తుంటాడు ఏమన్నా కలిక నువ్వు భయపడద్దు, నా వైపు తిరిగి చూసి నమ్మిక ఉంచుడి అంటాడు లేదా, నమ్మిక ఉంచు, దేవుని నమ్ము. ఇప్పటిదాకా నువ్వు విన్నటువంటి వాక్యం ఏమో, ఇప్పటిదాకా నువ్వు చేసినటువంటి పనులేమో, ఇప్పటి వరకు నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతాలేమో, ఇప్పటి వరకు నీకున్నటువంటి సందర్భాలేమో పక్కన పెట్టేసి నువ్వు మనసు పోతే దేవుని దేవా ఈరోజు మొదలుకుని నా పరిస్థితిని నీకు అప్పగిస్తున్నానయ్యా, ఇదిగో నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదయ్యా, నేను కట్టుకున్నటువంటి సంసార జీవితమే నాకు వ్యతిరేకంగా మారిపోతుంది ప్రభువా, ఇలా కాదయ్యా నా జీవితాన్ని సరిచేయమని ప్రభు చెప్తే ఆయన మాట్లాడేవాడు, మాట్లాడేవాడే కదా ఆయన, తప్పగా మాట్లాడతాడో. ఎవరితో మాట్లాడతాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవాడు కాదైనా, డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు ఆయన. నీతో మాట్లాడి అవసరమైతే నువ్వు నిద్రపోతూ ఉంటే నీ పక్కన కూర్చుని మరీ ఉండడానికి ఇష్టపడుతుంటాడు ఆయన. అంతట గొప్ప దేవుడితో సహవాసం చేస్తున్నావు అనుకోవచ్చు. చాలామంది అంటున్నారు, చాలామంది తల్లి అంటున్నారు, అందరూ చచ్చిపోతున్నారే ఇంకా నువ్వు ఎందుకు సాగకుండా బతికున్నావే అని అంటున్నారట. అవి కూడా తెలుసునే నాకు, వాళ్ళ బరువు ఎలా ఎత్తుకున్నారు. ఆ రోజు ఆ తల్లి లేకపోతే, ఆ రోజు ఆ తల్లి ఆ కష్టపడేది నిలబెట్టకపోతే, ఆ రోజు ఆ తల్లి అంత బరువు మోయకపోతే, ఆ తల్లి భారం భరించి ఆ గర్భంలో ఆ పిండాన్ని దాచుకోకపోతే ఈరోజు ఇక్కడ ఉండే అవగాహన ఉండేదా, ఉండేదా, ఏ ఒక్కరికైనా అర్థమవుతుందా, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖము. ఈరోజు నా తల్లిని ఇంత బాధపెడుతున్నా, తండ్రికి ఇంత క్షోభత నిలబెడుతున్నా అని ఏ బిడ్డైనా ఆలోచన చేస్తున్నాడా, ఏ ఒకడు ఆలోచన లేనటువంటి బతుకులు బతికిస్తూ ఉన్నారు. ఎంత వేదన, ఎవరికి చెప్తే తీరుతుంది, కడుపు చించుకుంటట ఎక్కడ పడుద్ది, కాలమే పడుద్దట. మరి కాలమే పడేదాన్ని చించుకోకుండగా లోపలే దాచుకుని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి. ఇజకియా రాజు ప్రజలందరూ కూర్చోబెట్టి చెబుతున్నాడో, మీరు నమ్మిక ఉంచండి, శత్రువైనటువంటి వాడు దొరకకుండగా దేవుడు తప్పిస్తాడు అని. ఈరోజు ఎవరు ఎందుకు నమ్ముతున్నారు అర్థం కావట్లే. ధనాన్ని నమ్ముతున్నారు, ఈరోజు డబ్బు నమ్ముతున్నారు, డబ్బులుంటే స్నేహితులు నమ్ముతున్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్వాలే. ఈరోజు ఎంత ఐశ్వర్యం మనకు వచ్చిందంటే మనల్ని కనిపించిన తల్లిదండ్రులది,
వాళ్ళ దేవునే. ఒకవేళ ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ శరీరాన్ని బ్రతికించేటటువంటి వారు ఉన్నారు వాళ్ళు. మనకి భూమి మీద ఉండడానికి శరీరం ఇచ్చారు వాళ్ళు. అందుకే ప్రపంచంలో పేరు ఉండదలకి ఏమని మాతృమూర్తులు, మాతృమూర్తులు. అలా కష్టపెట్టకూడదట, నిష్ఠూరి పెట్టకూడదట. వాక్యం కూడా చెప్పేస్తుంది కదా, ప్రియమైన వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కన్నవారిని కష్టపెట్టుడ్డందయ్యా, వాళ్ళని ప్రేమతో మర్యాద పెంచండి అయ్యా. అలా పెంచగలిగితే కనుక మీ ఆయుష్ అట ఏమవుతుంది, పెరుగుతుంది అని అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారు ఇక్కడ, తగ్గించేసుకుంటున్నారు. కన్న వారిని పట్టించుకోకుండా తగ్గించుకునే కొడుకులు ఈరోజు భూమి మీద ఉన్నారు. మరి వాక్యాన్ని అయినటువంటి వారు మనం ఏం చేస్తున్నాం, వాక్యాన్ని విని మనం ఏ విధంగా మనసిస్తున్నాం, అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి ఆదరణ నిలబడుతున్నామా? ఒకరు ఆదరణ పని చేస్తే కనుక మన మనసు మార్చుకొని వారికి సౌభాగ్యము కలిగించే వారు ఉంటున్నామా? దేవుడు ఎవరిని విడిచిపెట్టడో, జాగ్రత్త, ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడో, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టడో, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఇక్కడ ఇసుకి అంటాడు కదా, అయ్యా మీరు ఎందుకు కలరపడుతున్నారు, ఎందుకు తొందరపడుతున్నారు, మీరెవరు కదిలే పని లేదు, మీరు ప్రసన్నంగా ఉండండి. ఎందుకో తెలుసా, మన మీదకి రాకుండా తప్పించడానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు మన జీవితాలను సరిచేసి మనకు ఆదరణిచ్చి ఇంతకాలం పోషించిన దేవుడు పోషించడా, కష్టం పోషిస్తాడు. తొందరపడద్దు. చాలామంది ఈరోజు అనేక రకాల ఆలోచన చేస్తున్నారు, తల్లు తండ్రులు బిడ్డలు చూడడం లేదని, దారుణమైన బ్రతుకుని బ్రతకాలి అనేటటువంటి ఆలోచన చేసేసుకుని దేవునికి దూరంగా వెళ్ళి ప్రాణాన్ని కోల్పోతున్నారు. తప్పు, వాక్యం వినేటటువంటి వారిగా ఆ పని మనం చేయొద్దు. ఎందుకంటే పుట్టించిన వాడు దేవుడు, అవునా, పోషించేవాడు దేవుడు, అవునా, బ్రతికించేది మన దినములను లెక్కించిన వాడు కూడా ఆయనే కదా. మరి మనకి ఇచ్చిన దినాలని కూడా ఉండవద్దా, ఉండాలి. దేవుడు ఎన్ని రోజులు అయితే మనకి ఉంచుతాడో అన్ని రోజులు మనము ఉండాలి ఇక్కడ. అలా ఉండాలంటే మన మీద మన నమ్మకం ఉండాలి. ఏ నమ్మకం, ఏ నమ్మకం ఉండాలి మన మీద, ఎన్ని జరుగుతుంటాయిలే, ఎక్కడ జరగట్లేదు ఇవన్నీ, అవునా, ఏదో ఒకరోజు దేవుడే అందరినీ మారు తీసుకెళ్ళడు, అందరినీ మారుస్తాడు. ఏదో ఒకరి మార్చి మరలా యథాస్థానం ముందు నన్ను నిలబెడతాడు. ఆ నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా కార్యాన్ని మనం చూసే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అబ్బే ఈయన వీళ్ళు మారడండి అనుకుంటున్నామా, నువ్వు చెప్పిన నేను చెప్పి మారరు, ఆయన మారుస్తాడు, అవునా. మారకపోతే ఇప్పుడు సౌలు మారనన్నాడు. ఎన్ని రోజులు గుడ్డిదనం కలిగి ఉన్నాడు, 3 రోజులు కళ్ళు ఎక్కడ చేసేసాడు, అవునా, కళ్ళు కనపట్టలే. అయ్యా ఎవరెక్కడయ్యా చెప్పి తడుముకునేవాడు, ఏం కనపట్ల, అయ్యో నా బతికేంటి, చీకటిలో ఉన్నాను నేను, నాకు ఎవరు కనపట్టలేదు అంటే కనుక దేవుడు చెప్పాడు, నువ్వు చేసిన తప్పులు తెలియాలంటే ఈ 3 రోజులు చీకటి అంటే చూడమన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బాధ పెట్టేవారిని దేవుడు చూసి బాధ అంటే ఏంటో వాళ్ళకి తెలియజేస్తాడో. సౌలు ఎంతమంది అయితే బాధ పెట్టాడో పౌలుగా మారడానికి దేవుడు తయారు 3 దినాల్లో భరించేసిన బాధ అంతని, అవునా కదా. 3 రోజులు చూపు లేకుండా అయ్యి బాబోయ్ నేను ఎంత చీకటి పనులు చేశానా, ఎంత కష్టపెట్టానా, ఇలాంటి మాట్లాడానా, అదన్న చీకటిలో చూపించేసి 4వ దినం ఏం చేశాడు, పౌలుగా మార్చేశాడు. అది ఆయన సమర్థుడు, సమర్థుడు అదే అంటున్నాడు అక్కడ. ఇదికేమంటే కనుక దేవుడు ఉన్నాడయ్యా మనకి, మనకెందుకు బాధ, ఆయన తయారు చేస్తాడు, ఆయన ఏర్పాటు చేస్తాడు, ఆయన మార్చుకుంటాడు. ఒకవేళ ఎంత మీకు తెలుసా, గర్వంగా నటించే వారిని ఆయన అనపశక్తుడట. ఏమిటి, ఏమిటి చెప్పండి, నడిచి వెళ్తూ ఉంటే కనుక చిన్న రాయి గుచ్చుకుంటే సరిపోద్ది,
ఎంతోమంది అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళి రకరకాల పరిస్థితిని అనుభవించిన వారు ఉన్నారు. మనకు వచ్చిన భయం లేదు, దేవుడు మన తోడున్నాడు. మనం చేయవలసిన ఒకటే ఏమని, నమ్మిక కలిగి ఉండడం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదం కారణమైన వాడా, నీ ఘనమైన నామాన్ని బట్టి, వినవాక్యాన్ని బట్టి నీ బిడ్డలగా ప్రభువా, మరి దినము ఎవరెవరు ఏ రీతిలో తండ్రి ప్రభాను మరి చేరువచ్చి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అవును తండ్రి సన్హెరీబు తండ్రి ప్రభైనా మరి యూదా దేశం మీదకి వచ్చినప్పుడు ఎరుసలేం ప్రజలను, యూదా ప్రజలకు తండ్రి ప్రభాను ఇచ్చినటువంటి ధైర్యము, నేను ఉన్నాను, మీరు నిలబడండి, ఈజీగా మాట్లాడిన మాట, శరీరకరమైన మాంసపు బాహు వేవాలి కండ, మనకైతే యెహోవా ఉన్నాడు గనుక మనము కదలక నిలబడదాం, ధైర్యంగా జయిందామని ఆయన చెప్పిన మాట ప్రకారముగా నీయందు నమ్మిక కలిగి ఉన్నారు గనుక అట్టి నమ్మకము విన్న వాక్యాన్ని బట్టి, ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో, విన్న ప్రతి ఒక్కరిలో కూడా వారి సమస్య ఏదైనా కావచ్చు, వారు ఏ స్థితిలోనే ఉండొచ్చు, నీపై ఆధారపడి నమ్మి కలిగి ఉంటే నువ్వు విడిపించే దేవుడు గనక అటువంటి కృప ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.